3డినర్ మీడియాకు స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చేయడానికి పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ, ఐడీ, సిబిఐ, విజిలెన్స్ తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్నియోగం చేస్తుందని ఆరోపించింది. సోనియా రాహుల్పై ఈడీ కేసులు నమోదుకు నిరసనగా కడప జిల్లా వెంపల్లెలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నల్ల బ్రాజులు ధరించి సత్యాగ్రహ నిరసనలు చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించి ఈడీ కేసులు నమోదు చేయడం దారుణమని తులసిరెడ్డి మండిపడ్డారు. సత్యాగ్రహం ఆయుధంగా బీజేపీ కక్ష రాజకీయాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బీజేపీ తాటాకు చప్పలకు కాంగ్రెస్ అదరదు బెదరదు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీ యొక్క తాటాకు చప్పులకు, బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ యొక్క కచ్చ రాజకీయాలకు నిరసనగా ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు కాంగ్రెస్ నేతృత్వంలో సత్యాగ్రహం సాగుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీజేపీ కచ్చ రాజకీయాలను ఎదుర్కోబోతా ఉంది. ఖచ్చితంగా మీ కచ్చ రాజకీయాలను ఎదుర్కొంటాం, ఈ కేసు నుండి బయటపడతాం, బీజేపీని గద్దె దించుతాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీని హెచ్చరిస్తా ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఈ యొక్క నగదు చెల్లింపుల అయోమయం జరిగింది, కొన్ని తప్పులు జరిగాయని చెప్పేసి తప్పుడు కేసు బనాయించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ ద్వారా సమన్లు పంపించడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈడీ గారిని కలవబోతున్నారు. 23వ తారీఖున సోనియా గాంధీ గారు కూడా కలుస్తారు. ఖచ్చితంగా ఈ కేసు నుండి అగ్ని పునీత సీతగా సోనియా గాంధీ గారు బయటకు వస్తారు, అగ్ని పునీతునిగా రాహుల్ గాంధీ గారు బయటకు వస్తారు.